రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రయాణంలో నడిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటున్నారని కడప జిల్లా బద్వేల్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా ద్వారా రాష్ట్రంలో దాదాపు 8.17 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా 4 వాయిదాలలో 27.168 కోట్ల రూపాయలు, తొలి విడతగా 6.792 కోట్ల రూపాయలను పొదుపు సంఘాలకు ఆసరాగా వారి సంఘాల ఖాతాలో జమ చేశారని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. గత 18 రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్గా రావడం, 9 రోజులు హౌస్ క్వారంటైన్లో ఉండడం, తర్వాత బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చేరడం జరిగింది. 8 రోజుల తర్వాత డిశ్చార్జ్ కావడం, పూర్తి స్థాయిలో కోలుకోవడం కూడా జరిగింది. అయితే కరోనా వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఈరోజు చూస్తున్నాం. పాజిటివ్ వచ్చినా కూడా పబ్లిక్గా తిరుగుతూ చాలామందిని, అంటే దాన్ని అంటించే పరిస్థితులు కనబడుతూ ఉంది. కాబట్టి దీని మీద జాగ్రత్తలు మెలకువలు తీసుకోకపోతే ఇది చాలా వరకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఒక పూర్వమిల్ల గ్రామంలోనే దాదాపు 20 మంది కరోనా వైరస్ వల్ల చనిపోవడం కూడా జరిగింది, యువకులు కూడా చనిపోవడం కూడా జరిగింది. కాబట్టేసి దీనికి జాగ్రత్తలు మెలకువలు తీసుకుంటేనే తప్ప దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మరి అదటి నుంచితే ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎలక్షన్లకు ముందు 11 ఏప్రిల్ 2019 వరకు, అప్పటి వరకు డాక్రా గ్రూపులకు సంబంధించి ఉన్నటువంటి బాకీలన్నీ కూడా వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు ఉన్నటువంటి వారి అందరికీ కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వారి డబ్బులు వారికి మరి వారి అకౌంట్లో వేయడం జరుగుతుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి సంవత్సరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు పాల్కావడం ఉండడంతో వచ్చే 4 తపాలుగా పూర్తి స్థాయిలో డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు 8,71,000 సంఘాలకు 87 లక్షల మంది డాక్రా మహిళలకు ఈరోజు 4 వాయిదాల్లో 27,168 కోట్ల రూపాయలను ఉండగా, తొలి విడతగా 6,792 కోట్ల రూపాయలను ఈరోజు నేరుగా డాక్రా గ్రూపుల సంఘం వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం కూడా జరిగింది. అదే కాకుండా జగనన్న అమ్మ ఒడి ద్వారా 43 లక్షల మంది తల్లుల అకౌంట్లోకి డైరెక్టుగా 6,350 కోట్ల రూపాయలను తల్లుల అకౌంట్లోనే డైరెక్ట్గా చేయడం కూడా జరిగింది. జగనన్న వసతి దీవెన ద్వారా 18 లక్షల మందికి 1,221 కోట్ల రూపాయలను డైరెక్టుగా వాళ్ళ అకౌంట్లలో కూడా వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా కాపులకు సంబంధించి 236,000 మందికి 354 కోట్ల రూపాయలను వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో కూడా వేయటం కూడా జరిగింది. జగనన్న విద్యా దీవెన ద్వారా 12 లక్షల మందికి 4,000 కోట్ల రూపాయలను విడుదల చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 22 లక్షల మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి వారికి కూడా వారి అకౌంట్లలో డబ్బులు 4,312 కోట్ల రూపాయలను విడుదల చేసి వాళ్ళ అకౌంట్లో వేయడం కూడా జరిగింది. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం 1,400 కోట్ల రూపాయలు నేరుగా
బ్యాంకీ వాళ్ళ జమ ఖాతాలోనే వేయడం కూడా జరిగింది. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది, దానికి చట్టబద్ధత కల్పించడం కూడా జరిగింది. 30 లక్షల మందికి రాష్ట్రంలో మహిళలకు ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్లు ఇచ్చే విధంగా ఒక చట్టబద్ధత కల్పించి వారు మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా అయ్యే విధంగా వారికి చేసేదానికోసం చేస్తూ దానికి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ప్రభుత్వ డెవలప్మెంట్కు ఆటంకం కలిగిస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం ఫలానా డేట్లో ఫలానా అమౌంట్లో ఇంత అమౌంట్ వేస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారం ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుల కూబీలో దించి పూర్తి స్థాయిలో ఖజానా ఖాళీ చేసిపోయిన పరిస్థితుల్లో ఈ నవరత్నాల కార్యక్రమాన్ని 90% ఒక్క సంవత్సరంలోనే అన్నీ కూడా అమలు చేసినటువంటి ఘనత ఒక ముఖ్యమంత్రి